ఎప్పుడు వచ్చింది చెప్పండి? శ్రమలు కలిగినప్పుడు. శ్రమలు కలిగినప్పుడు అందరికీ కూడా బుద్ధి వస్తుంది. అప్పుడు ఎన్ని నిబంధనలు చేస్తామో తెలియదు. ఏమంటామని చెప్పండి, ఇజ్జికియా కూడా మరణకరమైన వ్యాధిలో ఆ రోగము ఆ బాధతో చనిపోయేటప్పుడు దేవుడి సన్నిధిలో ఒక నిబంధన చేశాడు. యెషయా గ్రంథం చూడండి, ఆ నిబంధన మీకు తెలియపరుస్తాను. యెషయా గ్రంథము 38:20 వాక్యాన్ని చూద్దాం. అక్కడ చూడండి, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో, యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము, అతి వాయిద్యములను వాయింతుము, వాయిస్తాను ప్రభువా. మరియు యెషయా, మరి యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని, అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని ఆ పుండుకు కట్టబలెను, ఆ పుండుకు కట్టబలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను, బాగుపడునని చెప్పెను, అతనితో చెప్పెను. అక్కడ ఎవరు చెప్పండి, యెషయా ఏం చేశారు చెప్పండి? అక్కడ యెషయా ప్రవక్త, ఆయన తెలియపరుస్తున్నాడు. ఎవరికి చెప్పండి? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అయ్యా ఆ సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నీ మందిరములో నేను ఇదివరకు నేను ఎట్లా నడుచుకున్నానో, ఏ రీతిగా నీ యొక్క సన్నిధిలో నీకు ఇష్టమైన కుమారుణ్ణని నేను ఏ రీతిగా బ్రతిగాను, కనుక ఈరోజు నా మీదకి వచ్చిన ఈ మరణకరమైన వ్యాధిని తొలగించాయా, నీ మందిరములో అక్కడ ఏమన్నాడు చెప్పండి? 20వ వచనములో బతికిస్తే మనము జీవించిన దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయించు. అయ్యా నేను వాయిద్యములు వాయిస్తానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, సజీవులలో నన్ను ఒక సజీవుడిగా నిలబెట్టయ్యా, మృతుల లోకానికి నీవు నన్ను, పైన వాక్యం ఉంది, మృతుల లోకానికి నీవు నన్ను పంపించొద్దయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు కూడా అదే ప్రార్థన చేశాడు. ఏమన్నాడు చెప్పండి? అయ్యా నేను బ్రతికున్నంతకాలం నీ మందిరములో పరిచర్య చేస్తానయ్యా, ఈ బాధ తీసేయ్యా, ఈ వ్యాధి తీసేయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ తర్వాత వ్యాధి నుంచి ఆ రోగము నుంచి ఆ పుండు తగ్గిన తర్వాత అక్కడ హిజ్కియా దేవుని నిబంధనలు మర్చిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ అదే మాట రాయబడి ఉంది, మనం జీవించే దినములన్నీ యెహోవా మందిరములో నేను వాయిద్యాలు వాయిస్తానయ్యా, ఏ రీతిగా ప్రార్థన చేయమన్నా చేస్తానయ్యా, నన్ను క్షమించయ్యా, మరణ వేదనలో నుంచి నీవు నన్ను కాపాడయ్యా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అదే విధమైన ప్రార్థన చేస్తున్నాం మనం ఇప్పుడు. ఒకప్పుడు చేసాం ఆ మొదటి ప్రేమను, ఇప్పుడు ఏమైంది చెప్పండి? మనము మర్చిపోయాం. కనుక దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, అన్నిటి అంతం ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? సమీపిస్తుంది. కనుక నీవు స్వస్థత బుద్ధి కలిగి ఆ మొదటి ప్రేమలో నిలబడినట్లుగా దేవుని ప్రేమలో ఇప్పుడు నీవు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమలో నిలబడయ్యా అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగే హిజ్కియా మర్చిపోయాడు. ఆ తర్వాత తీర్పు వచ్చింది, ఆయన కుమారులను నపంసకులుగా చేశారు. ఆ రాజ్యాన్ని, ఆ రాజ్యం మీదకి దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు హిజ్కియా కాలంలో అంటున్నాడు, అయ్యా నా మీదకి ఆ బాధ రాదు కదా, నేను మర్చిపోయాను, కనుక నన్ను క్షమించిన దినాలు మర్చిపోయానయ్యా, కనుక నన్ను క్షమించమని అక్కడ మరోసారి ప్రార్థన చేశాడు. ఆ దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయాడు, కనుక ఆ రాజ్యం మీదకి దేవుని కోపం వచ్చింది. ఆయన ఉన్న కాలంలో రాలేదు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోపం వారి కుమారుల మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున దేవుడు అంటున్నాడు, మన పాపములు మన దోషములు మన పితరుల పాపములు మనం ఒప్పుకున్నప్పుడు మనము మన పితరులకు ఆశీర్వాదంగా ఉంటాం, మనకి కూడా మనము ఆశీర్వాదంగా ఉంటాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని అక్కడ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు, అక్కడ నా తండ్రి దగ్గర అనేక మందికి ఏముంది చెప్పండి?
అన్నమున్నది, వస్త్రాలున్నాయి, కానీ ఈరోజు నేను ఈ శాపముతో ఈ దోషముతో చనిపోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువాని ప్రార్థన చేసి బయలుదేరి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తండ్రి, నేను పరలోకానికి నీకు నీ సన్నిధిలో నేను ఎంతో పాపము చేశానయ్యా, నన్ను క్షమించ అని ప్రార్థన చేయగానే తండ్రి ఏం చేశాడు చెప్పండి? తక్షణమే అతనిని కౌగిలించుకున్నాడు. దేవునికి సోద్రము అలా. కనుక దేవుని ప్రేమ అంతకన్నా ఎక్కువైంది. శరీర సంబంధమైన ప్రేమ, తక్షణమే తప్పిపోయిన కుమారుడు రాగానే వస్త్రాన్ని కప్పాడు, అలాగే చెప్పులు తొడిగించాడు, ఉంగరాన్ని పెట్టాడు. ఇదిగో నా కుమారుడు లోకములో పాపములోకి వెళ్ళి మరలా చనిపోయి తిరిగి నా యొద్దకు తిరిగి వచ్చాడు. దేవునికి సోదరము అలడే, పాపములో పడిపోయిన వ్యక్తి తిరిగి మరలా దేవుని దగ్గరకు వస్తున్నాడంటే వాడు చనిపోయి తిరిగి మరలా సజీవుడైనట్టే. కనుకని నా కుమారుడు చనిపోయాడు అనుకున్నాను, కానీ తిరిగి దేవుడు మరలా నా యొద్దకు కుమారుణ్ణి పంపించాడు. దేవునికి సోదరము అలడే. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవుడు క్షమించే దేవుడు, మనలను కరుణించే దేవుడు. కనుక ఆయన సన్నిధిలో మనము ఎప్పుడైతే నిష్కపటమైన ప్రార్థన చేస్తామో, మీకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. సమస్తము మీకు సాధ్యమే. చూడండి, మార్కు సువార్తలో 9:16 అక్కడ చూడండి, ఆయన కొండ ఎక్కి ఏకాంతముగా వచ్చినప్పుడు అప్పుడు ఆయన మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా జనసమూహములలో ఒకడు బోధకుడా మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చితిమి అది ఎక్కడ వానిని పట్టునో అక్కడే వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగితిమి కానీ అది వారి చేత కాలేదని అక్కడ తెలియపరుస్తున్నారు. యేసు ప్రభువారు ఆయన కొండ మీద, ఎత్తైన కొండ మీద ఎక్కి ప్రార్థన చేసి ఆయన రూపాంతరము మహిమతో ఆ కొండ మీద ఆయన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, అలాగనే ఇటు పక్కన పక్కన కుడివైపున ఎడమ వైపున మోషే, అలాగనే ఒకవైపు ఏలియా ఆ మహిమలో ఆ దర్శనాన్ని చూసిన అక్కడ శిష్యులు ఉన్నారు. పేతురు, యోహాను వారు అక్కడ ఉన్నారు. వారు చూసి అంటున్నారు, అయ్యా ఈ మహిమ, ఈ శక్తి, ఎంత ప్రభావాన్ని మేము చూసాం, నీకు ఇక్కడ పర్ణశాలలు కడతామని అక్కడ పేతురు యోహానులు అడిగినప్పుడు, ఇప్పుడు కాదు మీరు కట్టేది, తర్వాత కడుదురు, కానీ మనము వెళ్ళవలసి ఉన్నది. ఎందుకంటే కొండ కింద ఇంకా ఉన్న శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అక్కడ 11 అక్కడ 9 శిష్యులు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన యొద్దకు అక్కడ దయ్యాన్ని, మోక దయ్యాన్ని పట్టిన ఆయన శిష్యుల యొద్దకు ఒక తండ్రి ఆశతో కుమారుడిని తీసుకుని వచ్చి, అయ్యా నా కుమారుణ్ణి ఆ దయ్యము నుండి విడిపించమని ప్రార్థన చేయగా శిష్యులు అక్కడ వారు శాయశక్తుల ప్రార్థన చేస్తున్నారే, కానీ ఆ కుమారుడి మీద నుంచి దయ్యము వెళ్ళటలేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక యేసు ప్రభువారు ఆ కొండ కింద జరుగుతున్న ఆ కలవరాన్ని చూశాడు. అనేకులు ఆయనను విమర్శించేవారున్నారు అక్కడ, అనేకులు ఆయన మరి శిష్యుల మీద నేరం మోపేవారున్నారు. కనుక ఈ దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టితే మేము నమ్ముతాము అనేవారు కూడా అక్కడ ఉన్నారు. కనుక యేసు ప్రభువారు ఆ విషయాన్ని ఎరిగి ఆయన కొండ దిగి వస్తూ ఉండగా ఆయన శిష్యులు అక్కడ మరి ఏమిటి అని ఆయన ఏమడుగుతున్నారు చెప్పండి? అప్పుడు ఆయన
మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారు ఏంటి మీరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారు అప్పటికే ఆయన మహిమతో శక్తివంతమైన ప్రార్థన చేసి కొండ దిగి కిందకు వస్తూ ఉండగా ఆ కొండ కింద ఏం జరుగుతుంది చెప్పండి? అనేక రకాలైన మాటలతో కలవరాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన శిష్యులైతే అప్పటి వరకు కూడా మరి సాయశక్తుల ప్రార్థన చేశారు, కానీ వారి వల్ల కాలేదు. కనుక యేసు ప్రభువారు వారి మాటలన్నీ వింటున్నాడు. అక్కడ ఆయనను విమర్శించేవారు, యేసు ప్రభు ఈ కార్యము చేస్తే ఈయన నిజమైన దేవుడిని నమ్ముతామని అనుకునేవారు. అలాగే యేసు ప్రభు మీద నిందలు మోపేవారు. అనేక మంది అక్కడ ప్రజలు జనసమూహము కూడి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారు ఆ విషయాన్ని చూసి ఆ తండ్రిని పిలిచి అంటున్నాడు. అందుకు చూడండి అక్కడ 23లో చూడండి, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము కూడా సాధ్యమేనని చెప్పి అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నానయ్యా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఏమిటి ఇక్కడ జరుగుతున్నది? ఏమిటి ఇక్కడ తర్కము? ఇక్కడ ఏమిటి ఈ అల్లరి కారణం ఏమిటి అని యేసు ప్రభు వారు అడిగినప్పుడు, నా కుమారుడు అయా భయంకరమైన దురాత్మ చేత నా బిడ్డను సాతాను పట్టి పీడిస్తుందయ్యా, నా బిడ్డను అగ్నిలో తోస్తుంది, నీళ్ళల్లో పడవేస్తుంది, ఆ దురాత్మ నుంచి విడిపిస్తారు అని నీ వద్దకు నా బిడ్డను తీసుకుని వచ్చానయ్యా. కనుక ఇక్కడ మీ శిష్యులు ప్రార్థన చేసిన వారి వల్ల కాలేదయ్యా. కనుక ఇక్కడ ఉన్నవారు అనేకులు మరి ఈ విషయం యేసు ప్రభు వారి యొద్దకు నేను నమ్మి వచ్చానయ్యా, వాళ్ళైతే నా బిడ్డ విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారయ్యా, నన్ను క్షమించయా అని చెప్పి యేసు ప్రభు పాదాల మీద పడగానే, నమ్ముట నీ వలనైతే ఇప్పుడు నీవు ఈ కార్యాన్ని చూడగలుగుతావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నమ్ముతున్నావా? నీవు నిజముగా నమ్మితే యేసు ప్రభు అంటున్నాడు, నీవు నమ్ముట నీ వలనైతే దేవుని శక్తిని నీవు కనులారా చూస్తావు. కనుక దేవుడు అక్కడ అడిగినప్పుడు యేసు ప్రభు నమ్ముస్తున్నానయ్యా అని చెప్పి తండ్రి ఇష్టపూర్వకముగా మాట ఇచ్చాడు. తక్షణమే యేసు ప్రభు వారు ఆ దయ్యమును గద్దించగానే అది ఏమైంది చెప్పండి? అతనిని విలవిలలాడించి పడవేసి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని యొక్క శక్తిని నమ్ముటం మీ వలనైతే ఆయన శక్తిని మీరు చూడగలుగుతారు. కనుక దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయండి, మీ పాపములు ఒప్పుకొనండి, మీ దోషములకు పశ్చాత్తాపపడండి, ఇప్పుడైనా మీరు మారు మనస్సు పొందండి, పొందితే సమస్తము మీకు సాధ్యమే అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే 1వ యోహానులో దేవుడు అక్కడ మనం మాట్లాడిన మాట అక్కడ ఏమన్నారు చెప్పండి? 1వ యోహాను 1:9లో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్తమైన దుర్నీతిలో నుండి నీకు పవిత్రుడుగా చేస్తాడు. కనుక మన పాపాల కొరకు పశ్చాత్తాప పడితే ప్రభు అంటున్నాడు, సమస్త దుర్నీతిలో నుండి నీవు ఇప్పుడు పవిత్రుడిగా పవిత్రురాలుగా మారిపోతావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన మనకు ప్రార్థన నేర్పాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు ప్రార్థన తెలియపరిచాడు. ఏమంటున్నారంటే చూడండి, మార్కు సువార్తలో చూడండి 9:29లో ఆయన ఏమన్నారు చెప్పండి? అందుకాయన ప్రార్థన వల్లనే కాని మరి దేని వల్లనైనా ఈ విధమైనది వదిలిపోదని మీతో అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ చెప్తున్నారు యేసు ప్రభువారు, శిష్యులు అడుగుతున్నారయ్యా
మేము మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ప్రార్థన చేశాం, కానీ ఎందుకని పోలేదు అంటే అది ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అయితేనే దురాత్మ నుంచి మీరు విడుదల పొందగలుగుతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు ఎలా ఉండాలి చెప్పండి? దురాత్మను ఏమన్నారు చెప్పండి, అపవాది క్రియలను ఎదిరించే శక్తివంతులుగా ఉండాలి. జట్టి అయిన వాడు మీతో పోరాడినప్పుడు మీరు నేమము లేని వారైతే మీరేమవుతారు చెప్పండి? మీకు కిరీటము దక్కనే దక్కదు. కనుక దేవుడు మనకులను ఆ కిరీటానికి అర్హులుగా పిలిచాను, మీకు జీవ కిరీటాన్ని అనుగ్రహించాను, నా ఆజ్ఞలు మీకు తెలియచేశాను. కనుక ఆ మొదటి ప్రేమలో నిలబడినప్పుడు దురాత్మలను జయించే శక్తి మీకుంది. దురాత్మలను జయించలేని వారిగా ఉంటే మీరు ఎలా ఉన్నారు చెప్పండి? బలహీనమైన స్థితిలో ఉన్నారు. కనుక ఇప్పుడైనా ఆ దేవుని శక్తిని మీరు కోరుకొనండి, ప్రార్థనలు చేయండి, పాపము విడిచిపెట్టరండి, అలాగే మీ అవినీతి అక్రమాలు విడిచిపెట్టండి. మీరు విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, మీ పాపములు క్షమించి దుర్నీతిలో నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఎప్పుడైతే మనము ప్రార్థన లేని వారిగా ఉంటామో ఏ విషయంలో కూడా మనం నిలబడలేము. కనుకని ప్రార్థన వల్లనే మీరు రక్షించబడతారు. ప్రార్థన లేకపోతే దేవుని సన్నిధిలో మీరు ఎంతకాలం వెళ్ళినా ఉపయోగమో లేదు. కనుక ప్రార్థన చేయండి. ప్రార్థన లేనివాడు ఎలా ఉన్నాడు చెప్పండి? దురాత్మ క్రియలతో నడిపించబడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీకు సమస్తము సాధ్యమే. అడగండి, మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ లోకములో మనకు ఆయన మహిమనిచ్చాడు. ఈ లోకములో పోగొట్టుకున్న మన పితరుల నాటి నుంచి దేవుని మహిమను పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ప్రభు వల్ల మనం పొందుకొని ఉన్నాం. కనుక ఆ పాపములో జయించి ఉన్నాం. కనుక ఇప్పుడైనా మారు మనసు పొందండి. తక్షణమే దేవుని రక్షణ మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మన క్షణము కూడా మనము మనుషుల దగ్గర క్షమార్పణ పొందాలి. దేవుని దగ్గర మనము దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇవ్వాలి. ఈరోజు మనుషుల్ని బాధ పెడుతున్నాం, అలాగే దేవుణ్ణి కూడా బాధ పెడుతున్నాం. బాధ పెడుతున్నామే కానీ ఒప్పుకోలు ప్రార్థన మన దగ్గర ఉండటం లేదు. ఎందుకంటే అది ఈ లోకంలో మనకు ఎంతో అది ఒక ఉరవడిగా అందరినీ నేను అంటున్నా. అలాగే దేవుడికి భయపడను, మనుషులకి భయపడను అని మనం ఎన్నో రకాలుగా దేవుని సన్నిధిని నిరాకరిస్తున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, అది నీ మీద పాపముగా మోపబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని ఆజ్ఞను ధిక్కరించినప్పుడే మనము శోధనలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. అట్టి వాడికి మేలు కలిగిన దేవుడే ఉన్నారు చెప్పండి, కీడు వచ్చినా తెలియనే తెలియదు. అటు వాడు ఎలా ఉన్నాడు చెప్పండి? కాలిపోయిన సవిటి భూమిలో నివాసము చేస్తున్నాడు. కనుకని అటు వారికి దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. అటు వారు ఈరోజు ఆ బీడు పరిస్థితిలో కాలిపోయిన జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే నీ పాపములు నీ దోషములను నీవు ఒప్పుకో. నీవు అనేకులకు ఆశీర్వాదముగా దేవుడు నీ సంవత్సరంలో నిన్ను మారుస్తానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడి సన్నిధిలో మనం మనుషుల మీద ఆధారపడుతున్నాం. దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు పొంది ఈరోజు మనుషులను మనము సావాసం చేసి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టును. కనుక దుష్టుడు ఎక్కడో ఉండడు, సంఘములోనే ఉంటాడు. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, ఏంటి ప్రభువా మనం గోధుమలు చల్లితే ఈరోజు గురుగులు ఎలా మొలుస్తున్నాయి, వాటిని పెలిగించమా అని. అంటే యేసు ప్రభు వారు ఏమన్నాడు చెప్పండి? రెండిటిని కలిపి పెరగనిమ్ము, వాటికి ఒక సమయం ఉన్నది. నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉంటాడు, దుష్టుడు దుష్టుడిగానే ఉంటాడు.
కనుక వీణ్ణి చూసి వాడు చెరిపోడు. కనుక వారి కొరకు వీరి కొరకు కూడా నా వాక్యమును విత్తు. ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, అక్కడ మంచివాడు మంచివాడిగానే ఉంటాడు. కనుకని దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనుక దేవుడు అంది గురించి మీలో ఆ భక్తి తాత్పర్యం పోకుండా ఉండాలి అంటే మీ సాంగత్యం, మీ నడకలు, మీ ప్రవర్తన ఈ సంవత్సరంలోనైనా సరిచూసుకుంటే మీరు భక్తి తాత్పర్యములో ఎలా ఉంటారు చెప్పండి, నిర్దోషులుగాను అలాగే కలంకము లేని వారిగా మీరు దేవుని సన్నిధిలో ఏ దోషము లేని వారిగా దేవుని సముఖములో ఉంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు సావాసాలలో అనేక దోషాలు తెచ్చుకున్న విశ్వాసులు ఉన్నారు. కనుక మీ యొక్క సావాసము జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త. అనేకులను దేవుడు ఆది నుంచి కూడా హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని సన్నిధానంలో మనమందరం కూడా ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేశామో ఈ సంవత్సరం అమూల్యమైన ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుంచి ప్రతి దోషము నుండి నిన్ను పవిత్రునిగా చేయును. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక మీ సావాసము ఏదైతే దైవజనులు హెచ్చరిక చేసి ఏ సావాసం మీరు ఎక్కువగా చేయకూడదని ఆయన హెచ్చరించి ఉన్నాడో అది దైవ వాక్కని మీరు అంగీకరించినప్పుడే మీ కుటుంబాలకు మీకు ఎంతో క్షేమం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఏ సావాసములో మీరు జీవిస్తున్నారో ఆ సావాసం మిమ్మలను మీ మీదకి దోషముగా మీకు అపాయకరముగా మారకమునిపి ఆ దోషాల నుంచి మీరు విడుదల పొందండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ అని చెప్పి హృదయపూర్వకముగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. మీ అందరికీ మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళై మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా, ప్రెగ్నెంట్ వచ్చిద్ది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారి మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు డే రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామ తగ్గదాం అనుకున్నాను. కానీ
మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, నీతో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్య నాకు గ్యాస్ తగ్గిపోయింది, దేవుడి వల్ల మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు నీ ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు అండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నున్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారు అనమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి, నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది, ఒకసారి నన్ను తీసివేస్తాను, జ్ఞాపకం చేసుకోవాలని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అదే ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు.